మెదక్ జిల్లా రామహింపేటలో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు కాశోల వస్త్రయ్య లక్ష్మి. వీరిద్దరూ భార్యాభర్తలు. వీరికి ఆరుగురు సంతానం. అందులో ఐదుగురు అమ్మాయిలు, ఒక చిన్న అబ్బాయి. అందరూ చిన్న పిల్లలే. రోళ్లు తయారు చేసి జీవనం గడిపే వీరు కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్తో వేసిన గుడిసెలో నివాసం ఉండే వీరికి చేతిలో చిల్లిగవ్వ లేదు. నెల రోజుల క్రితం వస్త్రయ్యకు రోడ్డు ప్రమాదం జరిగితే చేయి విరిగిపోయి చికిత్స పొందుతున్నాడు. తాజాగా గత రాత్రి లక్ష్మికి తీవ్ర రక్తస్రావం కారణంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. అమ్మానాన్నలు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉండగా చిన్నారులు గుడిసెలో అమ్మానాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఇంట్లో కనీసం బియ్యం కూడా లేని దుస్థితి. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వారికి తినడానికి పళ్ళు అందజేశారు. అయితే ఆసుపత్రిలోనూ లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చేతిలో చిల్లి గవ్వలేని ఈ కుటుంబం ఆర్థిక సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తోంది. తమ తల్లిని కాపాడాలని పిల్లలు వేడుకుంటున్నారు. తినడానికి తిండి లేని స్థితిలో అమ్మానాన్నలు క్షేమంగా ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్నారు. చేసుకొని నివాసం ఉంటున్న కాసల వసరయ్య, భార్య లక్ష్మి మరి గత రెండు రోజుల క్రితం నుంచి నెట్టు బ్లీడింగ్తో బాధపడే విధంగా అంతకుముందే ఒక ఆరు నెలల క్రితం నుంచి తన భర్త వసరయ్య కూడా చేతి విరిగి కుటుంబానికి తానే దిక్కుగా ఉంటూ మరి మేద పిల్లలైనటువంటి వీళ్లకు తల్లి సేవ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ రవుతూ రాయి కొట్టుకుంటూ బ్రతుకుతున్నారు. మరి చేసే తల్లి కూడా ఈరోజు అనారోగ్యం పాలైపోయింది. దయచేసి ఈ యొక్క పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ఎవరైనా దాతలు ఉంటే తక్షణమే స్పందించి ఈ యొక్క కుటుంబానికి తల్లిదండ్రులుగా నిలవాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా తండ్రి చేస్తున్న పనిలో కూడా తండ్రికి ఇప్పుడు ఎటుగాని పరిస్థితిలో ఉన్నారు. తినడానికి తిండి లేక రోడ్డు మీద రోడ్డు పక్కన గుడిసె వేసుకొని బ్రతుకుతున్న వీళ్లకు దయచేసి ఫౌండేషన్స్ కావచ్చు, దాతలు కావచ్చు, మరి ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలని, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్లో హాస్పిటల్లో వీళ్ళ తల్లి ఉన్నది. దయచేసి అందరు గమనించి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఉద్యోగులు కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. సంవత్సరాలుగా బతకడానికి వచ్చినటువంటి కాశోల వసరయ్య అనే ఒక మంచి ఈరోజు ఒక నాలుగు సంవత్సరాల కింద ఈ బతకడానికి రామపట్టుకు రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తైనటువంటి సురవతులు అమ్ముకుంటూ వాళ్ళకి జీవనం కొనసాగించడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా అతని చేయికి ఫ్రాక్చర్ కావడం వల్ల లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులలో అదే పరిస్థితి బాగాలేదు అనుకునే టైంలో నిన్న రాత్రి వీళ్ళ చిన్నపిల్లలటువంటి వీళ్ళ అమ్మకి వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి తీవ్ర రక్తస్రావం కావడం వల్ల వాళ్ళని మరి ఇమీడియట్గా మెదక్ తీసుకుపోవాలని ఇక్కడ లోకల్లో డాక్టర్లు మాకు సహాయం ఇవ్వడంతో అక్కడ తీసుకుపోగా అప్పటికే పరిస్థితి చేదాకపోవడం వల్ల ఆ యొక్క ఆమెను హైదరాబాద్ క్వారంటైన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి అక్కడ ఉమెన్స్ హాస్పిటల్లో తరలించడం వల్ల వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అక్కడే ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇక్కడ ఈ చిన్నపిల్లలను ఎవరు చూసుకునే లేదు పరిస్థితిలో మేము ఇటు ముందుకు వచ్చి సహాయం చేయగలుగుతుంది. తక్షణమే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇటువంటి చిన్నపిల్లలకు వాళ్ళ అమ్మ నాన్నకు ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈరోజు వాళ్ళ మమ్మీకి మరి తీవ్రంగా అనారోగ్యం ఉండడం వల్ల అక్కడ వాళ్ళు డబ్బులు లేక తీవ్ర ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. వాళ్ళకు మెరుగైన వైద్యం అందించలేకపోవడం జరుగుతుంది. కావని ఎవరైనా దాతలు సహాయం చేసి వారికి ఎవరైనా డబ్బులు సహాయం చేస్తే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చిన్నపిల్లలకు సహాయం చేయగలరని చెప్పి మనం.